టీడీపీ అధినేత చంద్రబాబు కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ఇంటింటికి పెన్షన్ల పంపిణీలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కారణంగా 33 మంది చనిపోయారని, దీనికి సంబంధించి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఈసీకి ఫిర్యాదు చేశారు. వైసీపీకి అనుకూలంగా పనిచేస్తున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిపై కూడా చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు చంద్రబాబు. ప్రభుత్వ ఉద్యోగులను ఉపయోగించుకొని లబ్ధిదారులకు పథకాలు అందించాలని కేంద్ర ఎన్నికల సంఘం చేసిన సూచనను రాష్ట్ర ప్రభుత్వ అధికారులు పట్టించుకోవడం లేదని అన్నారు చంద్రబాబు. గ్రామ వార్డు సచివాలయాల్లో 134,200 మంది ఉద్యోగులు అందుబాటులో ఉన్నా ఇంటి దగ్గరికే పెన్షన్లు పంపిణీ చేయకుండా టీడీపీని దోషిగా చూపి రాజకీయంగా లబ్ధి పొందేందుకు ప్రయత్నించారని అన్నారు. 40 డిగ్రీల ఎండలో వృద్ధులు వికలాంగులను సచివాలయాలకు పిలిపించారని, తాగునీటి సౌకర్యం కూడా ఏర్పాటు చేయలేదని అన్నారు. ఫలితంగా 60 లక్షల మందికి పైగా పెన్షన్దారులు తీవ్రమైన ఎండలో సచివాలయాలకు వెళ్లి ఇబ్బందులు పడ్డారని తెలిపారు. 33 మంది పెన్షన్దారులు వడదెబ్బకు గురై మరణించారని ఈసీకి ఫిర్యాదు చేశారు చంద్రబాబు. పెన్షన్ల పంపిణీలో టీడీపీపై వైసీపీ చేసిన విష ప్రచారంపై చర్యలు తీసుకోవాలని కోరారు.